ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ వాల్. ఈరోజు మనం టమాటా మునక్కాయ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. సో దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్గా టమాటా అండ్ కట్ చేసి కడిగి పెట్టుకున్న మునక్కాయ, ఒక ఆనియన్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు సరిపడంత ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, వినేగర్ పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు బాగా కలుపుకుని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసేస్తాం. బాగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ హెల్ప్ చేద్దాం. 1 మినిట్ తర్వాత నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అది ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో మునక్కాయ వేడిని కానీ హెల్త్కి మంచిది. టమాటాతో కలిపి ఇలా తింటే టేస్టీగా ఉంటుంది. టమాటా పులుపు అంతా చిన్న కలకి, చిన్న కడలకు వస్తుంది. సో టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా కొద్దిసేపు వచ్చిన తర్వాత సో ఇలా కలుపుకొని స్టవ్ హైలో పెట్టేసి ఒక 3 మినిట్స్ ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు చూద్దాము. సరే, కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం, ఉప్పు, చిలకడ మెంతులు కూడా వేసుకున్నాము. సరిపడా వేసుకోండి. కారం వచ్చేసి 3 టీ స్పూన్స్. కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ కొద్దిగా 4 టీ స్పూన్. అందుకోసేపు ముక్త పెట్టుకున్నా ఉడికే వరకు బాగా కలిపిన తర్వాత మరి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మునక్కాయలకి కొద్దిగా టైం పడుతుంది. టమాటా తొందరగా ఉడుకుంటుంది, మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. మునక్కాయలు ఉడికిన తర్వాత పెంచేటప్పుడు తెలుగు పౌడర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. సో ఉడికేంత వరకు ఇలా ఉంచుకుందాం. సో ఒకసారి చూద్దాం, లేదంటే మాట్లాడుతుంది. ఒకసారి చూసి కలుపుకొని మనం సిమ్లో పెట్టుకుందాం. సరే, మాట్లాడుతుంది అంటే ఒకసారి సిమ్లో పెట్టుకొని ఉడికేంత వరకు ఉంచేసుకోండి. స్టవ్ తక్కువ మంట పైన పెట్టేసాము. ఒకసారి కలిపి సిమ్లోనే ఉడికేంత వరకు అలాగే ఉంచేసుకుంటాం. ఒకసారి చూద్దాము. ఓకే, ఉడికిపోయింది. మీకు మునక్కాయలు ఉడికాయా లేదో ఒకసారి ఇలా చూసుకోండి.
అందులో నొక్కితే ఓకే, మునక్కాయలు కూడా ఉడికాయి. కొద్దిసేపు ఉంచుకోవాలి, కొంచెం లైట్గా ఉడకాలి. ఇప్పుడు మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ వచ్చేసి 1.5 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. సో అప్పటివరకు మునక్కాయలు ఉడికిపోతాయి. ఇంకే ఉడికిపోయింది, ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇది పిన్నీలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. సో చూసారా, టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.